Hi friends, this is Vaidehi. Welcome to Creative Collections. ఈరోజు నేను ఒక కొత్త క్రియేటివ్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. నేను రోజు చాలా ప్రాబ్లం ఫేస్ చేసి దానికి సొల్యూషన్ కనుక్కునే ప్రాసెస్లో ఇది నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న ఐడియా అండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఇది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇదేనండి ఈరోజు కొత్త క్రియేటివ్ కలెక్షన్ సెకండ్ ఎపిసోడ్లో. ఇది ఏం లేదండి, వెట్ మాబ్, ఫ్లోర్ క్లీనింగ్ మాబ్. ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ రాడ్. ఇది షాప్లో మనకి రోడ్డు పక్కన మీకు రేలింగ్స్, గేట్స్ తయారు చేసే స్టీల్ షాప్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఒకసారి మీకు ఐడియా లేకపోతే ఈసారి నుంచి అబ్జర్వ్ చేయండి. చాలా షాప్స్ కనిపిస్తాయి మనకు రోడ్డు పక్కన. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఇలాంటి రాడ్, 8 ఫీట్ రాడ్ వస్తుందండి. మనకు కావాల్సిన సైజు కట్ చేసేసి ఈ రాడ్కి ఈ రౌండ్ సర్కిల్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది సెపరేట్ ఉంటుంది, దాన్ని ఇక్కడ వెల్డింగ్ చేపించేసేసుకుని ఇటు సైడ్ మనము హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఒక హోల్ పెట్టించేసి ఇంకా బల్లులు ఏమన్నా బొద్దింకలు లోపలికి వెళ్లకుండా దీన్ని కూడా ఇలాగా క్లోజ్ చేపించేసేసుకుంటే క్లీన్గా ఉంటుంది. ఓకే, ఇది మనకి నేను ఫస్ట్ నా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి నేను సొల్యూషన్ కనుక్కుంది 2011లో. అప్పటి నుంచి నేను ఈ రాడ్ యూజ్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా ఇరిగిపోవడం అలా రాలేదు. ఇది మనకు లైఫ్ టైం అనుకోవచ్చు, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి రీఫిల్ అంటే ఇలా వస్తుందండి. మనకి ఇది కూడా కిరాణం షాపుల్లో, మనకి మాప్స్ దొరికే షాపుల్లో కూడా ఇవి లూజ్గా రీఫిల్స్ అంటే ఇస్తారు. ఇవి 3 సైజులో వస్తాయి, లార్జ్, మీడియం, స్మాల్. అంటే లార్జ్ అంటే ఈ థ్రెడ్స్ చాలా థిక్గా వస్తాయి ప్లస్ పొడవుగా ఉంటాయి. మీడియం అంటే థ్రెడ్స్ కొంచెం మీడియంగా, ఎక్కువ హెవీగా లేకుండా లెంత్ కూడా కొంచెం తక్కువ వస్తుంది. స్మాల్ అనేసరికి చాలా పల్చగా వస్తుందండి. నాకైతే స్మాల్ అంత ఇష్టం ఉండదు, నేను ఎప్పుడూ లార్జ్నే ప్రిఫర్ చేస్తాను. థ్రెడ్స్ పొడవుగా ఉంటే కూడా మనకు దివాన్ కిందకి, సోఫా కిందకి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ అలాగే నేను ఈ రాడ్ కూడా అండి 8 ఫీట్ వస్తుంది కదా, నేను నా కంఫర్ట్గా నేను 5 ఫీట్ రాడ్ తీసుకున్నాను. మామూలుగా బయట మనం లూజ్గా తీసుకునేవి 4.5 రాడ్సే వస్తాయి, కాకపోతే నేను 5 ఫీట్ తీసుకున్నాను. ఎందుకంటే డబుల్ కాట్ మంచం కిందికి కూడా క్లీన్ చేయాలి అంటే మంచం అంత పొడుగుగా కిందికి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందని నేను 5 ఫీట్ రాడ్ని ప్రిఫర్ చేశాను. అయితే ఇప్పుడు మీకు ఇది ఎలా తీసుకోవాలి, ఎలాంటి రీఫిల్ తీసుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు 70 రూపీస్ నుంచి సైజులను బట్టి, స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పాను కదా, ఆ సైజుల వారీగా 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు మీకు వస్తుంది రేటు. అలా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో లార్జ్ అండి, చూసారుగా పొడవుగా ఉంటుంది. స్మాల్ అంటే ఇంతవరకే వస్తుందండి, ఇంతవరకే వస్తుంది లెంత్. ఓకే, మీరు ఇలాంటిదే తీసుకుంటే ఈ స్టీల్ రాడ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ 4 స్క్రూస్ వచ్చాయి. మనం ఈ స్క్రూస్ని ఈ బ్లాక్ దాంతో ఈ స్టీల్ ప్లేట్ని సపరేట్ చేసుకోవాలి. ఈ 4 స్క్రూస్ని సపరేట్ చేయాలి. ఇప్పుడు సపరేట్ చేసి మీకు ఎలా ఫిట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలాగ 4 స్క్రూస్ సపరేట్ చేశాను. ఇవి స్క్రూస్ సపరేట్ చేశానండి, 4 స్క్రూస్ వస్తాయి. ఇప్పుడు ఇది బ్లాక్ది, దీని నుంచి ఇట్లా సపరేట్ వచ్చేస్తుంది. ఇది మనకు అవసరం లేదండి, ఈ స్క్రూ మనకు ఎక్స్ట్రా. ఇది తీసేస్తే మనకు అసలు యూజ్ అవ్వదండి. ఇది పక్కన పెట్టేసేసుకున్నాం, ఇది అవసరం లేదు మనకి. ఇది ఈ 4 స్క్రూస్ మాత్రమే యూజ్ అవుతాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ప్లేట్ వెల్డింగ్ లేని సైడ్, క్లోజ్ చేసాం కదా ఈ సైడ్ నుంచి, ఇది మొత్తం ఓపెన్ ఉంటుందండి. ఇలాంటి రీఫిలే మనకు యూజ్ అవుతుంది. ఇది దీంట్లో నుంచి ఇలాగా లోపలికి పెట్టేస్తాం, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లాక్ దానికి ఈ స్టీల్ ప్లేట్కి మిడిల్లో ఈ ప్లేట్ వస్తుంది, సో మనకి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు ఇలాగా మళ్ళీ ఈ 4 స్క్రూస్, ఈ 4 బ్లాక్లో ఇంతకుముందు ఎలాగా ఉండిందో రీఫిల్ కొన్నప్పుడు అలాగా ఫిట్ చేసేసుకోవాలి. ఇలాగ ఫస్ట్ ఒకటి సెట్ అయ్యాక మనం దానికి కొంచెం స్క్రూ పెట్టేస్తే ఇంకా అది మూవ్ అవ్వదు.
ఇలా స్క్రూస్ అన్ని నాలుగు ఫిట్ చేసుకుంటే మనకి టైట్ గా ఫిట్ అయిపోతుంది ఇంకా క్లీన్ గా ఈజీగా మాక్ తో క్లీన్ చేసుకోవచ్చుండి మనకి చేతులు ఇది నీళ్ళల్లో తడిపి పిండేటప్పుడు మాత్రం మనం లావుగా ఉండే మాప్ ఈ థ్రెడ్స్ పట్టుకోవడం ఈజీగా ఉంటది నేను దాన్ని పిండగలను అనుకుంటే మీరు పెద్దది తీసుకోవచ్చు వద్దు పెద్దగా ఉంది అంత లావుది మేము పిండలేము అనుకుంటే మీడియం ది స్మాల్ ది చేయొచ్చు స్మాల్ ది కంటే నాకు మీడియం ఆర్ లార్జ్ నేను ప్రిఫర్ చేస్తాను ఇవి మనకు హోల్సేల్ బేగం బజార్ లో అశోక్ బజార్ అన్న ఒక ఏరియా ఉంటదండి ఇవన్నీ మనకు అక్కడ చాలా లార్జ్ లో యూస్ దొరుకుతాయి ఒకేసారి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక డజన్ తీసేసుకున్నారు అనుకోండి వాడు డజన్ తీసుకున్నప్పుడు మనకు 80 రూపాయస్ కే మనకు లార్జ్ వస్తుంది 100 రూపాయస్ పెట్టక్కర్లేదు తీసుకొని నలుగురు తీసేసుకుంటే మీకు ఒక 1 ఇయర్ వరకు ఇంకా ఈ మాప్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు రాడ్ ఎలాగూ లైఫ్ టైం ఉంటుంది ఈ థ్రెడ్స్ మనకి ఇయర్లీ 3 ఆర్ 4 కంటే మించి అవసరం ఉండదు సో ఇలాగా నేను ఒక నియర్లీ ఒక 50 ఐటమ్స్ మా రిలేటివ్స్ కి మా ఫ్రెండ్స్ కి నేను ఈ రాడ్స్ చేసి ఇచ్చానండి నేను ఒకసారి బేగం బజార్ అట్లా వెళ్ళినప్పుడు ఈ థ్రెడ్స్ తెచ్చేసుకుంటా అదే మనకు షాప్ లో కొన్నప్పుడు పేరుకు స్టీల్ కోటింగ్ ఉంటుంది కానీ లోపలంతా ఐరన్ రోజు నీళ్ళల్లో తడిసి తడిసి అది చిలుము వచ్చేసి చేతులంతా చిలుముతో మంటలు వచ్చేస్తాయి లేదా చెక్కది వస్తుంది అది కూడా అంతే కొన్ని రోజులకి చెక్కది కూడా ఇరిగిపోతుంది నేను 9 ఇయర్స్ నుంచి అండి 2011 లో నేను చేసుకున్నాను నాకు ఈ ఐడియా వచ్చింది నేను 9 ఇయర్స్ నుంచి నేను ఇది వాడుతున్నాను బహుశా రేపు నా కోడలు కూడా ఇదే వాడుతుంది అనుకుంటున్నానండి సో నాకైతే చాలా నచ్చింది నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా మందికి నేను ఇది సజెస్ట్ చేస్తాను మీకు కూడా ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చిందా ఈ ప్రోడక్ట్ నేను ఈసారి బేగం బజార్ వెళ్ళినప్పుడు మీకు లొకేషన్ షాప్ షేర్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి ఇది మీకు యూస్ అవుతుంది మంచి ప్రోడక్ట్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా చేసుకునేటట్టు చూడండి ఈ రాడ్ కూడా నేను ఫస్ట్ 2011 లో నేను చేయించుకున్నప్పుడు నాకు 150 కే చేసిచ్చారు ఇప్పుడు రాను 300 400 వరకు వచ్చిందండి కొంచెం ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ చెప్తారు మనం రెండు మూడు తిరిగితే ఒక్కసారి చేయించుకుంటే ఇంకా మీకు మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు మంత్లీ మంత్లీ కొత్త రాడ్ కొనుకోవాలి ఆ రాడ్ పట్టుకొని బండి మీద షేమ్ గా ఉంటది రోడ్ మీద రావాలి అన్నా కూడా నాకైతే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చాలా గుర్తు చేసుకుంటారు నన్ను మంచి ప్రోడక్ట్ ఇచ్చావు మంచిగా చేయించావు మంచి ఐడియా చేసావు అని సో మీరు కూడా ఏమన్నా కామెంట్స్ ఉంటే దీని గురించి కామెంట్ బాక్స్ లో పెట్టండి